ఈ ఆమ్లెట్ని చాలా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి, ఎవరైనా వేసేసుకోవచ్చు, ఎందుకంటే అంత ఈజీ కాబట్టి. ముందుగా నేను రెండు గుడ్లు తీసుకున్నానండి, మీ ఇష్టం, మీ ఇంట్లో వాళ్ళ సంఖ్యను బట్టి మీరు వేసుకోండి. రెండు గుడ్లు తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఎగ్ బీటర్ ఉంటే దాంతో కూడా బీట్ చేసుకోవచ్చు. వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా నొరగా నొరగగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఒక నూనె లేదా వెన్న ఈ రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు. వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసేస్తే ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది. దీని మీద కొంచెం మిరియాల పౌడర్, కొంచెం కారం చల్లి కొంచెం సేపు మూత పెట్టండి. ఎక్కువ అవసరమే లేదు, హాఫ్ మినిట్ మూత పెడితే సరిపోతుంది. అది కూడా సిమ్లో వేసుకోవాలండి, సిమ్లో మాత్రమే పెట్టి ఈ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం వైపు తిప్పేసుకొని ఒక్క నిమిషం కూడా అక్కర్లేదండి, 1 మినిట్ లోపే అయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఈ విధంగా అటు ఇటు కూడా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఏమీ కూర లేనప్పుడు ఈ ఆమ్లెట్ని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేకపోతే సాంబార్ అది పెట్టుకున్నప్పుడు నంచుకున్నా సరే బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరం అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.